ఈ శిరాకదంబం అనేటువంటి కొత్తదైనటువంటి ఒక విజ్ఞాన ప్రపంచానికి తలుపులు తెరుస్తూ ఉండేటువంటి సచిత్రముగా ఉండేటువంటి ఈ శబ్ద చిత్రముగా ఉన్నటువంటి ఈ చక్కనైనటువంటి ఒక ప్రయోగం మనము ప్రారంభించి రెండు సంవత్సరములు మన ఆగస్టు 15 నాటికి మనకి పూర్తయ్యాయి. అంచేత మనం మూడో సంవత్సరంలోకి మనము ప్రవేశిస్తున్నాము. ఈ శిరాకదంబమునకు ఇంత ఆదరణ రావడం అనేటువంటిది కానీ ఇది ఈ రకముగా అందరికీ కూడా తెలిసి ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పి అందరూ కూడా అభినందించడం అనేటువంటిది కానీ కేవలము ఒక వ్యక్తి వల్ల సాధ్యమైనటువంటిది కాదు. దీని వెనకాల అనేక మంది వారు చేసినటువంటి సహాయము, వారు ఇచ్చినటువంటి సహకారము, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, వాళ్ళు చూపించినటువంటి ఆదరణ అభిమానము ఉన్నాయి. వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ ఇదే విధంగా మమ్మల్ని ఆదరించాలి అని చెప్పి మేము చేసేటువంటి కొత్త ప్రయోగములు ఏమున్నా సరే వాటన్నిటినీ కూడా మీరు చక్కగా ఆదరించి వాటిల్లో కనుక ఏవైనా మార్పులు చేర్పులు కనుక మాకు అవసరమైతే వాటిని సహృదయముతో మాకు విన్నవించి ఈ శిరాకదంబం యొక్క నడక ఇంకా అనేక వసంతములలోకి వెళ్ళేటట్టుగా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనము శ్రావణ మాసంలో ఉన్నాము. ఆషాఢము, శ్రావణము, ఇంక ఇక్కడి నుంచి మనకి దక్షిణాయనము ప్రారంభమైంది. ఈ దక్షిణాయనంలో కూడా మనకి వర్షాకాలము ప్రారంభమైంది. ఈ వర్షాకాలం అనేటువంటిది ఆధ్యాత్మికంగా కనుక మనం చూస్తే పైనుంచి కిందకి నీరు దిగి రావడము, అంటే జ్ఞానం అనేటువంటి ప్రవాహం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి దగ్గర నుంచి భూమి మీదకి రావడము అనేటువంటి దానికి సంకేతముగా మనకి ఈ వర్షాకాలం అనేటువంటి దాన్ని చెప్తారు. నీరు అనేటువంటిది ఎక్కడున్నా సరే ఆ నీటిని ఆధారముగా చేసుకున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను మనము నారాయణుడిగా పిలుస్తాం. నారములు అనగా నీటిని ఆయన తన మార్గముగా చేసుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన నారాయణుడు. నీరు అంటే ఏమిటి అని అంటే నీరంటే ఇక్కడ జ్ఞానము, ప్రవాహము, అటువంటి దాన్ని అంటే జ్ఞానమే తనకు మార్గమైనటువంటి వాడు నారాయణుడు. అంటే ఆయనను తెలుసుకోవాలి అని అంటే మనము జ్ఞానము పొంది ఉండాలి. మరి ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటి వాడు ఎవరు అంటే గురువు. ఆయన నారదుడు అన్నారు. నారములను దా అంటే ఇచ్చేటువంటి వాడు నారదుడు. అంటే నారదుడు మనకి జ్ఞానం అనేటువంటి సంపదని మనకి ఇస్తాడు. మంచిది, ఎక్కడ ఉపదేశము జరిగినా సరే ఎక్కడ భూమి మీద మానవులకు సంబంధించినంత వరకు ఉత్తమమైనటువంటిది, వాళ్ళు ఆచరింపదగినటువంటిది, వాళ్ళకి పనికొచ్చేటువంటిది, ప్రయోజనకరమైనటువంటిది ఒక సద్గ్రంథము కానీ, ఒక వ్రత విధానము కానీ, ఒక పూజా విధానము కానీ ఇటువంటివి ఏ వచ్చినా సరే మనకి దానికి వెనకాల మనకి నారదుడు కనిపిస్తాడు. అంచేత నారదుడి కారణంగానే మనకి రామాయణము, భారతము మొదలైనటువంటి వచ్చాయి. నారదుడి కారణంగానే భాగవతము వచ్చినది. తర్వాత నారదుడి కారణంగానే అనేకమైనటువంటి పూజలు, వ్రతములు అనేటువంటివి మనకి వచ్చాయి. అంచేత ఏ రకముగా అయినా సరే మనకి జ్ఞానము అనేటువంటి దాన్ని ఇచ్చేటువంటి గురువునకు ప్రతీక మనకి నారదుడు. ఆ జ్ఞానము దేన్నైతే మనము సంపాదించుకుంటామో, దేనిగా మనము మారవలసి వస్తుందో అటువంటి ఆయన ఈ శ్రీమన్నారాయణుడు. అందుకే ఈ జ్ఞాన గంగా ప్రవాహం అనేటువంటి దాన్ని తన తలపైన ధరించినటువంటి వాడు ఈశ్వరుడు. అంచేత ఈ శ్రావణ మాసం అనేటువంటిది ఇటు నారాయణునికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి యొక్క పూజలకు, అటు శివునికి సంబంధించినటువంటి పూజలకి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యము కలిగినటువంటి మాసము. ముఖ్యముగా ఉత్తర భారతదేశంలో అయితే ఈ కార్తీక మాసానికి శివునికి ఎంత వినామభావ సంబంధం ఉన్నదో, శివునికి కార్తీక మాసము ప్రత్యేకమైనటువంటిదిగా చెప్పినట్టుగానే శ్రావణ మాసం కూడా ఈశ్వరునికి అంత ప్రియాతి ప్రియమైనటువంటి మాసముగా మనకి చెప్పబడుతోంది. అందుకని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ శ్రావణము రాగానే ఈశ్వరునికి సంబంధించినటువంటి పూజలు జరుగుతాయి. అలాగే ఈ భూమి మీద ఈ నీరు రావడము అనేటువంటి దానికి సంబంధించి ఈ జ్ఞానం అనేటువంటి దానితోటి మనకి పరిచయమైనటువంటిది, ఎక్కడైనా సరే మనము ఒక జ్ఞానము కానీ ఒక ధనము కానీ గుప్తముగా దాచబడి ఉన్నది అంటే దానిని కాపాడుతూ ఉండేటువంటి దాని కింద మనకి ఇవ్వబడినటువంటి ఒక ప్రతీక, ఒక చిహ్నము ఏమిటంటే పాము. పాము అనేటువంటిది ఎక్కడుంటే అక్కడ గుప్తమైనటువంటి ఒక నిధి ఉంది అని చెప్పి చెప్తారు. అంచేత అటువంటి గుప్త సంపదలని దాచడం అనేటువంటిది గుప్తమైనటువంటి జ్ఞానానికి దానిని రక్షించేటువంటి దానిగా
అదృశ్య రూపంలో ఉండేటువంటి ఈ నాగులు అనేటువంటి శక్తులు ఉంటారు. అందుకని మనకి పాతకాలమునకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి తవ్వకాలు అవి జరిపినప్పుడు ఎక్కువగా ఈ పాము బొమ్మతోటి సంబంధించినటువంటి ముద్రికలు కానీ అటువంటి యంత్రములు కానీ అటువంటివన్నీ కూడా మనకు అక్కడ లభ్యమవుతూ ఉండడం అనేటువంటిది, కొన్ని కథలలో పాములు వాటిని కాపలా కాస్తున్నట్టుగా ఉండడం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. అటువంటి పాములకు సంబంధించినటువంటి ఒక పండుగని ఈ ముఖ్యముగా ఉత్తర భారతదేశంలో ఈ శ్రావణ పంచమి నాడు వాళ్ళు నాగపంచమిగా వాళ్ళు ఆచరిస్తారు. దాన్ని మనము ఈ కార్తీక మాసంలో మనము ఆచరించేటువంటి నాగుల చవితి ఏ రకముగా ఉంటుందో అదే రకముగా శ్రావణ మాసంలో. అంటే ఈ శ్రావణము కార్తీకము ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి ఒక చక్కనైనటువంటి ఒక రెండు మాసములు. అటువంటి మాసంలో మనకి శ్రావణ మాసము చెప్పుకోగానే మనకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు రెండు. ఒకటి వరలక్ష్మి వ్రతము, రెండవది శ్రీకృష్ణుని యొక్క జన్మదినము. ఈ రెండిట్లోనూ కూడా మొదటిది లక్ష్మీదేవి. ఈ లక్ష్మి యొక్క అనుగ్రహము అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మనకి ధనధాన్యములు అనేటువంటివి నిండుగా ఉంటాయి. కేవలము లక్ష్మీదేవి అంటే ధనధాన్యములకు మాత్రమే ఆవిడ చిహ్నము కాదు. సంపద అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే సద్గుణములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంపద నిలుస్తుంది. కలకాలము సంపదని నిలబెట్టుకోవాలి అంటే చక్కని గుణములు, చక్కని ప్రవర్తన ఇటువంటివన్నీ ఉండాలి. ఇటువంటివి ఉన్న చోటన లక్ష్మి ఎంతకాలమైనా ఉంటుంది, కానీ మిగిలిన చోట్ల చంచలముగా ఉంటుంది. అంచేత లక్ష్మి చాలా చంచలమైనటువంటిది అనేటువంటి మాట కొంతవరకు మాత్రమే అది నిజము. ఎంతవరకు నిజము, ఎవరికైతే అర్హత లేదో వారికి ఏదైనా పూర్వపుణ్యవశమున లక్ష్మి వారి చెంతకు చేరినప్పటికీ కూడా వారి దగ్గర ఇమడలేక అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది. అంచేత చాలా తక్కువసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆవిడకి చంచల అని పేరు. కానీ అదే లక్ష్మి ఎవరైతే సద్గుణములు కలిగి ఉంటారో, పతివ్రత శిరోమణులై ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ రకముగా లక్ష్మి యొక్క అవతారములుగా మనకి భూమి మీద దిగొచ్చినటువంటి వారిలో మనకి చాలా చక్కటి సౌశీల్యవతి అయినటువంటి ఆవిడ సీతాదేవి. అంటే సర్వ సద్గుణములు, సర్వ గుణ సంపన్నురాలు, సౌభాగ్యములకు చిహ్నము అయినటువంటి ఆవిడ సీత. అంటే మనకి కేవలము పూర్వకాలములో ఉండేటువంటి నారీమణులు ఎవరైతే ఉన్నారో, సీత కానీ సావిత్రి కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు అబలలుగా కాకుండా సబలలుగా తమని తాము నిరూపించుకున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఎంతవరకు వారి యొక్క అవసరము ఉన్నదో అంతవరకు మాత్రమే వారు ప్రవర్తించారు కాబట్టి, అంటే బయటికి వచ్చి నలుగురిలోనూ ప్రవర్తించడం కానీ ఏదైనా ఒక విషయం కనుక ఉందంటే దాంట్లో స్పష్టముగా ఒక నిర్ణయాన్ని తీసుకునే దానికి కట్టుబడి ఉండడము అనేటువంటిది ఎప్పుడు అవసరమో అప్పుడే చేసి మిగిలినటువంటి సమయాల్లో తమ భర్తల వెనక్కాల ఉండి తమ కుటుంబం యొక్క ఆలనా పాలనా చూసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పురాణ స్త్రీలు అనగానే వీళ్ళంతా కూడా చాలా నెమ్మదిగా ఉంటారు, ఏమీ కూడా ఎదురు చెప్పరు, వాళ్ళు చాలా పిరికివారు, అబలలు అనేటువంటి ఒక భావన అందరిలోనూ ఉన్నదేమో కానీ నిజానికి పురాణాల్లో ఎక్కడా కూడా స్త్రీలు అనేటువంటి వారు ఆ రకమైనటువంటి పిరికితనాన్ని ప్రదర్శించినటువంటి వారు కాదు. అవసరం వచ్చినప్పుడు వారు యుద్ధాలు చేశారు, అవసరం వచ్చినప్పుడు వారు ఎన్ని కష్టాలైనా సహించడానికి సిద్ధపడ్డారు. భర్త యొక్క ప్రాణాల కోసం ఇముడి వెనకాల వెళ్ళినటువంటి ఆవిడ ఒకరితైతే భర్తను అనుసరించి అడవులకు వెళ్ళినటువంటి ఆవిడ ఒకరితే. ఇటువంటి అనేకమైనటువంటి సద్గుణములతోటి చాలా సబలమైనటువంటి గుణములతోటి కూడినటువంటి వాళ్ళు మనకి ఈ పురాణంలో ఉండేటువంటి పతివ్రతలు. సీతాదేవి రాముణ్ణి ఒకటే అడుగుతుంది, నువ్వు అడవికి రాలేవు, అక్కడ అన్నీ కూడా క్రూరమైనటువంటి మృగములు ఉంటాయి, రాక్షసులు వీళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నువ్వు సుకుమారముగా పెరిగినటువంటి దానివి, నీకు కష్టం వస్తుంది అక్కడ, నువ్వు రాలేవు అని అంటే, ఇలాగ పిరికితనపు మాటల్ని మీరు నాకు చెప్తున్నారు, మీరు నిజముగా క్షత్రియ వంశమునకు చెందినటువంటి వారేనా, అంటే మీకు నన్ను రక్షించేటువంటి సామర్థ్యము లేక మీరు నన్ను ఈ విధముగా రావద్దు అని చెప్పి పిరుగుమందు పోయడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టుగా రాముణ్ణి నిలదీసినటువంటి సాధ్వీమణి సీత. అటువంటి సీత ఈ లక్ష్మి యొక్క అవతారము. అంచేత ఈ శ్రావణ లక్ష్మి అని మనం అనగానే ఈ శ్రావణ మాసమునకు సంబంధించినటువంటి సర్వ సద్గుణ సంపన్నురాలు అయినటువంటి పతివ్రతాశిరోమణి ఎవరైతే ఉంటుందో అటువంటి ఆవిడ ఏ రూపములో ఉన్నా సరే వాళ్ళంతా కూడా శ్రావణ లక్ష్ములుగానే మనము వారిని భావించి వారిని గౌరవించాలి. అంచేత ఆ రకమైనటువంటి సంపద ఎక్కడ ఉంటుందో దాన్ని చక్కగా అలంకారములతోటి,
చక్కటి రూపముతోటి అనేకమైనటువంటి భూషణములతోటి వాటితోటి అలంకరిస్తాము కాబట్టి అటువంటి అలంకారములన్నిటితోటి నిండుగా ఉండేటువంటి రూపముగా మనము లక్ష్మీదేవిని కొలుస్తాం అంటే అటువంటి లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది ఈ శ్రావణ మాసమునకు వన్నె తెస్తుంది ఇక తర్వాత ఈ శ్రావణ మాసములో జన్మించినటువంటి ఆయన శ్రీకృష్ణుడు పరిపూర్ణమైనటువంటి అవతారముగా అందరి చేత కూడా కొనియాడబడినటువంటి వాడు దేవతలకి కూడా అందనటువంటి స్థానములో ఉన్నటువంటి వాడు అయినటువంటి వాడు శ్రీకృష్ణుడు అంటే విష్ణు యొక్క అవతారములు అనేకమైనటువంటి భూమి మీదకి మనకి వచ్చాయి మనకి తెలిసినటువంటి దశావతారములు మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి అవతారములు భాగవతము మొదలైనటువంటి పురాణములలో వర్ణింపబడ్డాయి అటువంటి అవతారములలో కొన్నిటిని అంశ అవతారములు అంటారు అంటే వాటి యొక్క పని ఏదైతే ఉందో అవి నెరవేర్చడము కోసము మాత్రము శ్రీ మహావిష్ణువు తనలో ఉండేటువంటి చాలా తక్కువదైనటువంటి వైభవముతోటి వెలుగుతోటి కిందకి దిగి రావడం అనేటువంటి దానివల్ల వాటిని అంశ అవతారములుగా మనం చెప్తాం కొన్నిటిని కొంచెము పూర్ణ అవతారములుగా చెప్తాం అంటే రాముడు మొదలైనటువంటి వాళ్ళు చాలా కాలము భూమి మీద జీవించారు ఆ విష్ణువునికి ఉండేటువంటి సమస్తమైనటువంటి సద్గుణములు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఎక్కువ వాటిని వాళ్ళు తమ జీవితంలో ఆదర్శప్రాయముగా ఇతరులకు ఉండడం కోసం అని చెప్పి వాళ్ళు ఆచరణాత్మకంగా ఉండడం కోసం అని చెప్పి వాటన్నిటినీ కూడా వాళ్ళు రుచి చూపించినటువంటి వాళ్ళు అటువంటి అవతారముల కింద మనము రాముడిని ముఖ్యముగా మనము చెప్పుకుంటాం అయితే పూర్తిగా విష్ణువునికి సంబంధించినటువంటి ప్రజ్ఞతోటి దిగి వచ్చినటువంటి అవతారం ఏదైనా ఉన్నదా అంటే అది శ్రీకృష్ణుని యొక్క అవతారం మాత్రమే చెప్పాలి అంటే విష్ణువులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కళలు తేజస్సు ఆ సమస్తమైనటువంటి ఆ లోకము ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ స్థాయి ఏదైతే ఉందో అక్కడి నుంచి దిగొచ్చినటువంటి వాడు కృష్ణుడు అందుకని కృష్ణుడి యొక్క జీవితాన్ని కనుక మనము చూస్తే ఎక్కడ ఆయన అదరడము కానీ బెదరడము కానీ కొంగడము కానీ చిరునవ్వు ముఖం మించి చెరిపివేసుకోవడం అనేటువంటిది కానీ ఉండదు ఆయన అలాగ నిలబడినటువంటి వాడే పరిస్థితి ఏదైనా సరే చేయవలసినటువంటిది ఏమిటి అది చేసినటువంటి వాడు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి భావావేశములకు లోనైనటువంటి స్థితి ఏ రోజు కూడా కృష్ణుని యొక్క జీవితంలో మనకి కనిపించదు అంటే మానవునిగా జీవిస్తూ ఉండగానే దైవమునకు ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రజ్ఞలోంచి ఆయన ఎప్పుడు కూడా తప్పుకోలేదు ఎక్కడికి వెళ్ళినా సరే ధర్మం అనేటువంటిది ఏది ఈ ధర్మమును తను ఎలాగ కాపాడాలి అనేటువంటిది ఒకటి మాత్రమే ఆయనకు కొలబద్ద ధర్మమును ఆచరించినటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ధర్మమును ఆచరించినటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళని దూరం చేశాడు ఏది చేసినా సరే లోక రక్షణ కోసము చేశాడు ఈ భూమిని రక్షించడం అనేటువంటిది ఈ భూమికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవనం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం అనేటువంటిది ఇది మాత్రమే కేవలము కృష్ణుని యొక్క తన ప్రణాళికగా ఆయన దిగివచ్చాడు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రహస్యములు కొన్ని చాలా పెద్దలు చెప్పినటువంటివి మనకి ఉన్నాయి అటువంటి వాటిలో ఒకటి రెండింటిని కనుక మనం ముచ్చటించుకుంటే కృష్ణుని యొక్క అవతారం వచ్చినప్పటికీ ఇంకా కలియుగము ప్రవేశిస్తోంది కృష్ణుని యొక్క దేహ అవసానం ఎప్పుడైతే జరిగినదో ఆయన దేహం విడిచిపెట్టేయడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో అదే దినము నుండి కలియుగము ప్రవేశించింది అని చెప్పి పెద్దలు చెప్తారు అందువల్ల కృష్ణుని యొక్క అవతారము పరిపూర్ణమవడము అదే సమయానికి కలి విజృంభించడము కలి విజృంభించడము అనేటువంటిది కృష్ణుడు ఉండగానే ఆయన కలి తన యొక్క పని చేయడము అనేటువంటిది మొదలు పెడతాడు కాబట్టి అంటే మనకి ఎక్కడైనా సరే ఏ పెళ్లిలోనూ భోజనాలు ఉన్నాయనుకోండి ఒక బంతి వాళ్ళు లేవగానే అక్కడ మళ్ళీ కొత్తగా ఆకులు వేస్తుంటారు యువతల పక్క ఇంకా ఈ బంతి నడుస్తూనే ఉంటుంది అక్కడ మాత్రం రెండవ బంతి కోసం అని చెప్పి ఆకులు వేయడం అనేటువంటిది విస్తరణ వేయడం అనేటువంటిది ప్రారంభమవుతుంది అలాగా కృష్ణుడు ఉన్న రోజుల నుంచే కలి రాబోయేటువంటి తన కలియుగములో తను చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మానవుల యొక్క మనస్సులో కలియుగపు లక్షణముల్ని ప్రవేశపెట్టడం కోసం అని చెప్పి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు కొంతమందిని పరిపూర్ణముగా తన యొక్క ఆధీనములోనికి తెచ్చుకుని కంసుడు కాలయవనుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క రూపములో ఆయన తనలో ఉండేటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల యొక్క మనస్సులోనికి ప్రవర్తించేటట్టుగా వారు దానికి బానిసలయ్యేటట్టుగా ఆయన చేశాడు కలి యొక్క ప్రభావము వల్లనే మద్యపానం అనేటువంటిది ఒక వ్యసనముగా మనకి కలియుగములో ప్రవేశించింది అంతకు పూర్వము కూడా సురాపానం అనేటువంటిది ఉన్నది కానీ అది కేవలము అది ఒక అలవాటుగా కాకుండా
ఎప్పుడో అది ఒక సరదా కోసమో వినోదము కోసమో విలాసం కోసమో చేసేటువంటిదిగా ఉండేది. ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఆ వ్యసమనకు బానిస అయినటువంటి వాళ్ళు ఉండేవారు. అంతే తప్పిస్తే వందలుగా వేలుగా మొత్తం జనాభాలో సగం మంది వరకు ఆ వ్యసనానికి బానిస అయిపోవడము అనేటువంటిది అంతక పూర్వ యుగములలో లేదు. కలియుగము ప్రారంభమైన తర్వాత కలియుగము అలాగ అలాగ నడుస్తూ ఉండగా నడుస్తూ ఉండగా క్రమముగా క్రమముగా మానవులు ఇటువంటి మద్యపానము మొదలైనటువంటి వ్యసనములు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికంటే ఇటువంటి జూదము మద్యపానము ఈ పందెములు ఇటువంటి వాటన్నిటికీ కూడా వాళ్ళు దానిని జీవితములో ఒక భాగముగా చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అంతకు పూర్వం ఒక ధర్మరాజుని మనము లేకపోతే ఒక హరిశ్చంద్రుణ్ణి ఇటువంటి వాళ్ళు జూదము ఆడి వాళ్ళ జీవితాన్ని సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళుగా మనకి అక్కడక్కడక్కడ కనిపిస్తారు. ఇప్పుడు మాత్రము మనకు ఒక ప్రతి 10 మందిలోనూ ఒకళ్ళో ఇద్దరు మనకి అటు పేకాటలోనో లేకపోతే మరొక రకమైనటువంటి వ్యసనములోనే వారికి ఉండేటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా దేని యొక్క ప్రభావం అంటే కలి యొక్క ప్రభావం. ఈ కలి ఈ రకముగా ప్రవర్తించి మానవుల యొక్క మనస్సులోనే చెడు అనేటువంటిది ఇది తప్పు కాదు, అందరూ ఆచరిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఇది లోకములో ఒక ఆచారముగా ఉన్నటువంటిది కాబట్టి, 10 మంది నడుస్తున్నటువంటి దారే కాబట్టి మనం కూడా ఈ పని చేయడం అనేటువంటి దాంట్లో తప్పు లేదనేటువంటి ఒక రకమైనటువంటి కుతర్కము అనేటువంటి దాన్ని వాళ్ళకి వాళ్ళు ప్రవేశపెట్టుకుని తమ మనస్సుని సంభాళించుకుని వాళ్ళ అందులోకి మునిగిపోవడము అనేటువంటిది జరుగుతోంది. అంటే ఎంత అవినీతిపరుడుగా ఉండకపోయినటువంటి వాడైనా సరే కొన్ని కొన్ని చేతులు బాగా తడిసేటువంటి ఉద్యోగముల్లోకి ప్రవేశించిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలలు 7 రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి అవినీతిపరుడుగా మారిపోతూ ఉన్నాడు. అంటే అంతకు పూర్వమాతం చాలా సద్గుణ సంపన్నుడే అయి ఉండొచ్చు, కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణంలో తనొక్కడు ఇలాగ నెగ్గుకు రాలేడు అని చేత తను కూడా వాళ్లల్లో కలిసిపోవాలి అనేటువంటి ఒక స్వభావము ఈ కలి అది ప్రవేశపెట్టినటువంటి పిరికితనము. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నా ధర్మము నా స్వభావము నా నిర్ణయము మారదు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అవినీతికి తలొగ్గినా సరే నేను మాత్రము దీనికి తలొగ్గను అని చెప్పి ధైర్యముగా నిలబడగలిగేటువంటి సత్తా అనేటువంటిది ఈ కలియుగములో మానవులకి ఉండటం లేదు. ఎక్కడైనా ఒక అన్యాయం కనుక జరుగుతుంటే దానిని ఎదిరించగలిగినటువంటి వాళ్ళు కూడా మనకెందుకులే అనేటువంటి పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక స్వభావము మనుషుల్లో పెరిగిపోయిందంటే అది కలి యొక్క ప్రభావమే. అంటే కలి పూర్వం ఏం చేసాడంటే ఇంతకు ముందుండేటువంటి యుగములలో ఏదో ఒక రాక్షసుడి యొక్క రూపంలోనో లేకపోతే ఏదో ఇంకొక దుష్టుడైనటువంటి ఒక రాజు యొక్క రూపంలోనో ఉండి ఆ చుట్టుపక్కల వాళ్ళని ఆ రాజ్యములో ఉండేటువంటి ప్రజల్ని తను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హింసించడం అనేటువంటిది కానీ ఈ మునుల్ని వాళ్ళని హింసించడం అనేటువంటిది కానీ ఈ రకముగా చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ యుగములో ఆ రకముగా ఎవరో ఒకరిలో ఉండడం అనేటువంటిది కాకుండా మనుష్యుల యొక్క మనస్సుల్లో ప్రవేశించి మొత్తము మానవ జాతిని అంతటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం అనేటువంటిది కలి యొక్క ప్రణాళిక. దీనికి కృష్ణుడు వేసినటువంటి అడ్డుపుల్లగా ఆయన ఈ రకమైనటువంటి ప్రవర్తనని తాను అవతారములుగా ధరించి ఏ ఒక్కడితోటో యుద్ధము చేసేటువంటి పరిస్థితి కాదు, ఎవరితోటైనా యుద్ధం చేస్తాము, ఇక్కడ దుష్టుడైనటువంటి వాడు కేవలము ఎవడో పగవాడు మాత్రమే కాదు మన ఇంటిలో ఉండేటువంటి వాడే ఒకడు ఆ రకముగా తప్పుదారిలో వెళ్ళిపోతున్నవాడు, అలాంటి వాడితోటి మనం యుద్ధం చేసి సంహరించడం అనేటువంటిది కాదు కదా. అంచేత ఇటువంటి వాటి నుంచి మనం ఈ జనాన్ని రక్షించాలి అంటే వీళ్లల్లో ధర్మం అనేటువంటి దాన్ని ఒక స్వభావముగా ప్రవేశపెట్టాలి అని చెప్పి పరీక్షిత్తుతోటి ప్రారంభించి అంటే అభిమన్యుడు కుమారుడైనటువంటి అతను ఈ పాండవుల తర్వాత అతను ఈ హస్తినాపురానికి రాజు అయ్యాడు. ఈ పరీక్షిత్తు ద్వారా ఈ కలి అనేటువంటి దాని ప్రసారము కానీ ప్రచారము కానీ కలి వ్యాప్తి చెందడం అనేటువంటి దానికి ఆయన ఒక అడ్డుగా నిలబడి ఆయన ధర్మం అనేటువంటి దాన్ని పరిరక్షణ చేయడం కోసం అని చెప్పి అనేకమైనటువంటి సంస్కారముల యొక్క రూపములో అనేకమైనటువంటి క్రతువులు యజ్ఞయాగాదులు మొదలైనటువంటి రూపములో ఆయన ఎక్కడికక్కడ ఈ కలికి వ్యతిరేకముగా ఒక చిన్న చిన్న గుంపులను సమూహములను తయారు చేసి వాళ్ళల్లో వాళ్ళు ఒక మంచి పని చేసుకోవడము, వాళ్ళల్లో వాళ్ళు కూర్చుని ఏదైనా ఒక సద్గ్రంథ పఠనము చేయడము లేకపోతే ఒక పూజా పునస్కారము చేయడము ఇటువంటి రకముగా ప్రజలను ప్రేరేపించి అలాగ కొద్దిగా 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 కలి యొక్క వ్యాప్తిని అరికట్టాలి అనేటువంటిది
కృష్ణుడు చేసినటువంటి ఒక ప్రణాళిక. దాని కారణంగానే ఆయన ఈ గోవర్ధనగిరి ఎత్తడం అనేటువంటిది, ఈ సమస్తమైనటువంటి యాదవులను అందులోకి ఆకర్షించి మీరందరూ కూడా సామూహికముగా ఉండి మనకి పర్వతములు మొదలైనటువంటి వాటికి పూజలు చేసుకోవాలి తప్పిస్తే విడివిడిగా ఉండి మీరు ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకోవడం అనేటువంటిది కాదు అనేటువంటి దాన్ని ఆయన మొట్టమొదట ప్రవేశపెట్టాడు. అందుకే ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ చూసినా సరే, ఏది జరిగినా సరే, వ్రతమైనా సరే, క్రతువైనా ఏదైనా సరే, సామూహికముగా జరగడం అనేటువంటిది, అనేక మందిని దానిలో భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది కానీ ఇప్పుడు జరుగుతోంది. దీనంతటికీ కూడా ఈ ప్రణాళికను మనకిచ్చినటువంటి వాడు కృష్ణుడు. ఇటువంటి కృష్ణునికి సంబంధించినటువంటి అనేక రహస్యములను మనం రాబోయే సంచికల్లో మనం చెప్పుకుందాము. స్వస్తి.